యాదాద్రి దేవస్థానంలో సరికొత్త అంకం ఆవిష్కృతమైంది. దేశంలో ఏ ఆలయంలో లేని విధంగా మొట్టమొదటిసారిగా యాదాద్రి ఆలయంలో బెల్లంతో చేసిన లడ్డూలను అందుబాటులోకి తెచ్చారు ఆలయ అధికారులు. రాష్ట్ర దేవాదాయ శాఖ అనుమతి రావడంతో నేటి నుంచి బెల్లం లడ్డూలను భక్తులకు విక్రయించడం ప్రారంభించారు ఆలయ అధికారులు. బెల్లం లడ్డూ ధరను 25 రూపాయలుగా నిర్ణయించింది దేవాదాయ శాఖ. దీంతో చక్కెర లడ్డూతో పాటు బెల్లం లడ్డూ కూడా భక్తులకు అందుబాటులో ఉండనుంది. మొదట ప్రయోగాత్మకంగా బెల్లం పానకంతో చేసిన లడ్డూల శాంపిల్స్ను ఆలయ అధికారులు దేవాదాయ శాఖకు పంపించారు. నిపుణులతో కూడిన కమిటీ లడ్డూ నాణ్యతను పరిశీలించి బెల్లం లడ్డూల విక్రయానికి అనుమతి ఇవ్వడంతో నేటి నుంచి బెల్లం లడ్డూలను విక్రయించడం మొదలుపెట్టారు ఆలయ అధికారులు. దీంతో బెల్లం పానకంతో లడ్డూలు తయారు చేసి భక్తులకు విక్రయిస్తున్న ఏకైక ఆలయంగా యాదాద్రి దేవస్థానం చరిత్ర పుటల్లోకి ఎక్కినట్టయింది. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకునే భక్తులకు ఈరోజు నుండి బెల్లంతో తయారు చేసిన లడ్డు ప్రసాదాన్ని కూడా జరిగింది. కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు అలాగే ఎక్కువ మంది భక్తుల కోరిక మేరకు ప్రసాదాన్ని బెల్లంతో తయారు చేయడం జరుగుతోంది. ఇంతకు ముందులాగే చక్కెరతో తయారు చేసిన లడ్డు ప్రసాదంతో పాటుగా బెల్లంతో తయారు చేసిన లడ్డు ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ లడ్డు 100 గ్రాములు ఉండేలాగా కమిటీ అధ్యక్షులు